నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో అయితే మరొక ఎన్నిక రాబోతుంది. దీంతో బొత్స సత్యనారాయణ గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో అవి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీలో మరొక ఎన్నిక రాబోతుంది. దీంతోనైతే బొత్స సత్యనారాయణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, మా నేతల్ని కూటమి ప్రభుత్వం కొనేస్తుంది అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? ఇది ఆడలేక ఓటు మధ్యలు అనేది పూర్వం ఒక సామెత ఉందమ్మా. ఒక ఆర్టిస్ట్ డాన్సరు తను ఆడలేక పలానా మధ్యలో ఓటుగా ఉందని, ఇప్పుడు అతను ఆడేదానికి దానికి ఏముంది సంబంధం? ముందు అతను ఆట ఏదో అతను డాన్స్ చేస్తే సరిపోతుంది. అట్లాగే ఇప్పుడు ఆయన ఎన్నికలకు ముందే ఓటమిని ఒప్పుకున్నట్టుగా కూడా అనుకోవాలి ఇది. ఎందుకంటే వాళ్ళ నాయకత్వంలో ఉండే వ్యక్తుల్ని దాదాపు వాళ్ళకి 620 మంది దాకా ఓటర్స్ ఉన్నారు, 210, 215 తెలుగుదేశం ఉన్నారు అనేది ఒక అంచనా. వాళ్ళ ఓటర్స్ని తెలుగుదేశంకి కొనేస్తుంది అంటే వాళ్ళు ఏమైనా అమ్ముడుపోయే వస్తువులా అంటే, దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇక ఈయనకి గెలుపు మీద విశ్వాసం లేదని. గతంలో మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ ఓడిపోనంతవరకు, అంటే ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు పూర్తిగా కదిలిపోయినాయి. ఎవరు కూడా పార్టీలో ఉండడానికి ఇష్టపడలేదు. మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరి దోవాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. కాకపోతే వీళ్ళని చేర్చుకోవడానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు ముందుకు దూకే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక అవగాహనకు వచ్చున్నారు. వైఎస్ఆర్సీపీలో ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించారో నాయకులు, ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద దాడులను ప్రోత్సహించారు, స్వయంగా చేశారు, అటువంటి నాయకుల్ని దూరంగా పెట్టాలి. వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలను కూడా ప్రజల్లో వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది. వాళ్ళని కనుక మనం చేర్చుకుంటే ఇప్పుడు ఆ పార్టీ అవినీతి పార్టీ అని దాష్టికాలు చేస్తుందని, ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తుందని మనం చెప్పి మళ్ళీ అదే నాయకులు మన పార్టీలోకి తెచ్చుకుంటే మనం కూడా బదనాం అవుతాము, మన పేరు పోతుంది. అందువల్ల 3 పార్టీలు కూడా సంయమనం పాటించాలి. ఇప్పుడు మనకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. వాళ్ళు జారటం వలన మన బలం పెరగదు, ఇంకా ఉండ ప్రతిష్ట పోయి అప్రతిష్ట పాలవుతాము. కాబట్టి చేర్చుకోవద్దు అనేది వాళ్ళు ఒక అవగాహనకు వచ్చున్నారు. ఇదే టైంలో ఈ పార్టీలో ఎమ్మెల్యేలేక ఈ పార్టీలో భవిష్యత్తు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీని పునరుద్ధరించేందుకు శ్రద్ధ పట్టట్లేదు. ఆయనకి ఏమాత్రం అవకాశం ఉండ బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాడు. అక్కడ నుంచి ఆయన రాజకీయ వ్యవహారాలు చూసుకుంటున్నాడు, వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడని. ఇంకోటి ఏంటంటే ఆయన అవసరమైతే లండన్ కూడా షిఫ్ట్ అయిపోతాడని ఒక ఇది కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకుంటున్నాడు. అవును, సరే, వెళ్ళిపోవటానికి పెద్ద విషయం ఏం లేదు. కాకపోతే ఆయన మీద ఇక్కడ ఇన్ని కేసులు ఉన్నప్పుడు ఆయన్ని అబ్రాడ్ వెళ్ళి ఉండటానికి పర్మిషన్ ఇస్తారైతే అనుకోము, పర్మనెంట్ రెసిడెన్సీగా. ఒకవేళ అనధికారికంగా వెళ్ళిపోతే అది వేరే మాట. ఇప్పుడు నీరబ్ మోడీ తర్వాత విజయ్ మాల్య వీళ్ళలాగా వెళ్ళిపోతే అది వేరే మాట. కానీ ఈయన కేవలం ఫక్తు వ్యాపారవేత్త కాదు, ఒకసారి ముఖ్యమంత్రిగా కూడా చేశాడు, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు, శాసనసభ్యుడిగా చేసిన చరిత్ర ఉంది కాబట్టి. అందులో ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చున్నాడు కాబట్టి ఆయన పారిపోయి అక్కడ ఉంటాడని అయితే నేను అనుకోను. అక్కడికి వెళ్ళినా కూడా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి దీని ద్వారా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ద్వారా తెప్పించవచ్చు. కాబట్టి అందులో ఈయన మీద ఉన్న కేసులు కూడా చాలా పెద్ద కేసెస్. ఇప్పుడు కనుక ఆయన ఫిజికల్గా రాకపోతే ఈ దర్యా జప్తులో ఉన్న ఆస్తులు మొత్తాన్ని ప్రభుత్వం వేలం వేసి అది ప్రభుత్వ ఖజానా కూడా వేసేసుకోవచ్చు. అంతకుముందు మనకి చూసాము అతను బొంబాయి డాన్, దావూద్ ఇబ్రాహీం ఆస్తులు కూడా బొంబాయిలో చేశారు కాబట్టి అటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందులో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మోడీ గారు ఉన్నప్పటికీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత సాన్నిహిత్యం ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో లేదు. అది కూటమిలో భాగస్వామిగా ఉంది. రెండోది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఎప్పుడైతే మద్దతు కోల్పోయాడని వాళ్ళ కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా తెలిసిందో, వాళ్ళు ఈ పార్టీని దూరంగా పెట్టారు. ఎందుకంటే ఆ దాని నష్టాన్ని మనం కూడా సవి చూడాల్సి వస్తుంది. అందువల్లనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇది టీడీపీ కూటమిలోకి వచ్చిన తర్వాత బీజేపీ కూడా సీట్లు పెరిగినాయి, అసెంబ్లీలోనూ పెరిగినాయి, పార్లమెంట్లోని పెరిగినాయి. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి గతంలో లాగా నల్లేరు మీద నడకలాగా ఉంటుందని అయితే మనం అనుకోలేము.
ఈ ఎప్పుడైతే పార్టీ మీద ఆయన గ్రిప్పు పోయిందో ఈ వైజాగ్లో ఎన్నికకి సంబంధించిన జీవీఎంసీ సభ్యులు కానీ నర్సీపట్నం తర్వాత ఇంకొక మున్సిపాలిటీ కూడా ఉంది విశాఖపట్నం జిల్లాలో, ఆ కౌన్సిలర్లు కానీ ఈ రేపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ సభ్యుల్లో చాలామంది వాళ్ళ పార్టీ ధిక్కారానికి వాళ్ళు ఎప్పుడైతే టీడీపీ అధికారంలో ఉందో అధికారం వైపు మొగ్గుచూపుతున్నారు. వైఎస్ విశాఖ కౌన్సిలర్లో టీడీపీలో చేరిన సంఘటన కూడా మనం చూసాం. రెండోది ఏంటంటే బొత్స సత్యనారాయణ గారిని విజయనగరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ వైజాగ్లో ఇవ్వటం కూడా చాలామంది గతంలో కంటెస్ట్ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకి గుర్రుగా ఉన్నారు. ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఇక్కడ వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మేము ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయాము, మేమైతే కొంతవరకు మాకు గెలిచే అవకాశం ఉంటుంది స్థానికత అంశం మీద అని. రెండోది గతంలో ఈ ఎమ్మెల్యే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఎమ్మెల్సీగా పోటీ చేసిన గురుమూర్తి ఆయన కూడా ఓడిపోయి వైజాగ్ ఆయన్ని అప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది సభ్యులు ఉన్నా కూడా కొంతమంది క్రాస్ ఓటింగ్ చేయటం వలన గురుమూర్తి ఓడిపోయాడు. ఆయన ఆయన నాకిస్తే బాగుండనే అభిప్రాయం మీద ఉన్నాడు. ఇవన్నీ గమనించిన మీద ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమంటాడంటే ముందే ఒక మాట చెప్పేస్తే రేపు ఓడిపోయినా కూడా అది నేను ముందే చెప్పాను మా వాళ్ళని అందరినీ కొనేశాడని. కొనాల్సిన అవసరం లేదు, వాళ్ళు అంతటి వాళ్లే ఇవాళ వీళ్ళు ఓడించడం ద్వారా మేమంతా మీ తరపున ఉన్నామని ప్రూవ్ చేసుకోవటం కోసమైనా వాళ్ళు తెలుగుదేశానికి ఫేవర్గా ఓటేసి వాళ్ళు ఆటోమేటిక్గా ఇక ఎప్పుడైతే గెలిచారో తెలుగుదేశం గెలిచిందో వైఎస్ఆర్సీపీ సభ్యులు లేకుండా గెలవలేదు కదా, దాంతో ఇక వీళ్ళందరూ మూకుమ్మడిగా చేరిపోయిన ఒక భావన, మేమంతా కూడా చంద్రబాబు అమ్మటానే ఉండమని ఒక మెసేజ్ ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా మీరు అధికారికంగా మమ్మల్ని చేర్చుకోకపోయినా మా మనసంతా మీతోనే ఉంది, మేము మీ పార్టీలోనే కొనసాగుతామని ఒక పరోక్ష సందేశం పంపినట్టు అవుతుంది. రెండోది ఒకే దెబ్బకు రెండు పెట్టులని బొత్స సత్యనారాయణ గారికి కూడా ఇంకొక మెసేజ్ ఏంటంటే మొన్న మీ భార్యని ఓడించాము లోక్సభకి పోటీ చేసినందుకు, ఇప్పుడు మళ్ళీ నువ్వు కూడా వచ్చి ఇక్కడ నుంచి పోటీ చేస్తే నీకైనా ఇదే గుణపాఠం అనేది చెప్పాలని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది అనేది వాళ్ళ వ్యూహంగా కనపడుతుంది. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఆయన వాళ్ళకు ఉన్నది అంటే ఎమ్మెల్సీ బలం చాలా ఉంది, సో దాన్ని చూసుకొని ఎన్ని రోజులు ఆగారు, కానీ ఇప్పుడైతే మరి ఎన్నికల తర్వాత మరి సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉందంటారా మరి? అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే మీరు అన్నట్టు ఎమ్మెల్సీ ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చిన విప్పు పెట్టుకుని వాళ్ళు అంటే ప్రజా వ్యతిరేకమైన ప్రజలు ఏదైతే కింద సభలో అంటే అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లుల్ని అడ్డుకుందామని వాళ్ళు ముందు వ్యూహం పన్నారు. కానీ తెలుగుదేశం కూడా అంతకన్నా అడ్వాన్స్డ్ వ్యూహం ఏం చేసిందంటే ఒకవేళ కనుక మేము కింద అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులు కనుక మీరు కౌన్సిల్లో ఆపితే మీరు కౌన్సిల్ని రద్దు చేయమని మీ పార్టీ రాసింది కేంద్రానికి, ఆ లెటర్ కేంద్రంలో ఉంది, మేము దాన్ని యాక్టివేట్ చేసి మీ కౌన్సిల్ ని రద్దు చేయించేస్తాం. సో మీరందరూ కూడా మూకుమ్మడిగా డిస్క్వాలిఫై అయిపోతారు, మీ పదవులు పోతాయి అనే ఒక బెదిరింపు పెట్టింది. దాంతో వాళ్ళు మింగలేక కక్కలేక ఏం చేయలేక మొన్న బిల్లును పాస్ చేశారు అసెంబ్లీలో పాస్ అయిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ కూడా, కాబట్టి వాళ్లే ఇరకాటంలో పడ్డారు. ఇప్పుడు ఇది ఇప్పుడు ఒకటి రెండు సార్లు నుంచి వచ్చే ఎమ్మెల్సీలు పెరిగినందువల్ల వచ్చే పెద్ద ప్రమాదం వైఎస్ ఎవరికీ లేదు, వైఎస్ఆర్సీపీకి వచ్చే లాభమో లేదు, వాళ్ళని అడ్డం పెట్టుకుని బిల్స్ ఆపలేదు. అట్లా అని బిల్స్ ఆపలేని పరిస్థితిలో మొత్తం పూర్తి సభ్యులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళు భయపడాల్సిన పని లేదు, వీళ్ళ దగ్గర వజ్రాయుధం ఉంది, కౌన్సిల్ రద్దు చేయమని మీ పార్టీ పెట్టింది కదా ఆ లెటర్ని మేము చేయమని చెబుతాము, దానివల్ల ఆర్థికంగా కూడా బోల్డ్ ఖర్చు కలిసి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకు కూడా.